బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని విమర్శించే స్థాయి రామగుండం ఎమ్మెల్యేకు లేదని, సింగరేణి కార్మికులకు మోసం చేస్తే బొగ్గుబాయిల్లో బొంద పెడతారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఘాటుగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బట్టి ప్రకటించిన సింగరేణి నికర లాభం నుంచి 33% కార్మికులకు పంచాలని చంద్ర డిమాండ్ చేశారు. అంకెల గారడితో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కష్టాన్ని దోచుకుంటుందని ఆయన మండిపడ్డారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్మిక వేషధరణలో కార్మికులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే కార్మికుల నోటికాడ కూడు లాక్కుంటున్నారన్నారు. అధిష్టానం మెప్పు కోసం రాజ్ ఠాకూర్ కేటీఆర్పై చౌకబారు ఆరోపణలు మానుకోవాలన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నికర లాభం నుంచి కార్మికుల వాటా 33% చెల్లించాలన్నారు. లేని పక్షంలో రేవంత్ సర్కార్పై గని కార్మికుల తిరుగుబాటు తప్పదని చంద్ర హెచ్చరించారు. కేటీఆర్ గారి మీదనే మీరు విమర్శలు చేసినటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మక్కన్ సింగ్ గారికి కేటీఆర్ గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ ఆ స్థాయి కూడా లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి మాటలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మికులకు అనేక వరాలు ఇవ్వడం 10 ఏళ్ల పాలనలో చూసినాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి విధంగా కార్మికుల లాభాల వాటాను పంచేటువంటి విధానంలో తప్పుడు ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నది. బట్టి విక్రమార్క గారు 4,701 కోట్ల రూపాయలు నికర లాభం సింగరేణి నికర లాభం అని ప్రకటించినారు.